తీసుకుందామండి. అందులో ప్రధాన వార్త చూస్తే జంపింగ్ బాటలో మరో ముగ్గురు అంటూ ప్రధాన వార్త రావడం జరిగింది. సైకిల్ ఎక్కనున్న బుడ్డ, గొట్టిపాటి, కిడారి వైసీపీ ఎమ్మెల్యేల తీరుతో జగన్ విలవిల. హడావుడిగా నేడు హస్తిన పయనం. బాబుపై రాష్ట్రపతికి, ప్రధానికి కూడా ఫిర్యాదు చేయడానికి ఎల్లుండి 1 గంటకు టీడీపీలో గొట్టిపాటి చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని బాక్స్ ఐటెం పెట్టి ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. మరింత సమాచారం మా కొలీగ్ శివరామ్ నాయుడు తెలుసుకుందాం. ఓకే సార్, మా కొలీగ్తో మళ్ళీ మాట్లాడదాం. సార్, జంపింగ్ బాట్లో మరో ముగ్గురు అంటున్నారు. సైకిల్ ఎక్కనున్న బుడ్డ, గొట్టిపాటి, కిడారి మళ్ళీ ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. ఒక ఎమ్మెల్యేకి అయితే ఆల్రెడీ ఎల్లుండి 1 గంటకి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అంటే ఈ రకంగా మొత్తం అంతా కూడా ఖాళీ చేయాలనేటువంటి తలంపుతో వీళ్ళు అక్కడ ఆ టైప్ ఆఫ్లో వైసీపీ అంతా ఖాళీ అయిపోతుంటే ఏమిటి పరిస్థితి? అఫ్కోర్స్ జగన్ హస్తిన పైన. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుగుదేశం మొత్తం మారల్ స్టాండింగ్ పోయిందండి. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే హై మారల్ గ్రౌండ్ ఉండేది ఎందుకు తెలంగాణలో. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు అంతా పోతుంటే మమ్మల్ని ఒక మంత్రి మా పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి మా టికెట్ మీద గెలిచి మంత్రి అయ్యడానికి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ టీడీపీ పరిస్థితి అది తెలంగాణ సంగతి చెప్తున్నాను నేను. ఏది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్ని రోజులు ఎయిట్ అర్థం మాట్లాడింది అంతాను మీదంతా మొత్తం అంతా ఇదైపోయింది, అతను తుడిచిపోయింది. ఇప్పుడు మీరు ఏంటంటే రివర్స్ టీఆర్ఎస్ చేసిన పరిస్థితిలో మీరు వచ్చారు. అంటే దీంట్లో ఏంటంటే ఇది ఇంకా ఇప్పటిదాకా దీంతో ఏంటి ఇది మొదట అందరూ ఏమనుకున్నామంటే ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు 4-5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు పోతారని వాళ్ళ వెళ్ళిపోతారని ఊహించలేదు. బట్ ఏంటంటే టీడీపీ ఏంటంటే రాజధాని ఎంత స్పీడ్తో కడుతున్నదో ఆపరేషన్ ఆకర్ష్ కూడా అదే అంతే వాస్తుగా చేస్తారు లేకుండా. సో టీడీపీ క్రెడిబిలిటీ బాగా దెబ్బతింటున్నది. టీడీపీలో ఒక వర్గం చాలా మంది టీవీ ఛానల్స్లో వాటిలో ఏం మాట్లాడారంటే అసలు పార్టీలో వీళ్ళందరూ మళ్ళీ ఎన్నిక కావాలి మళ్ళీ డిజైన్ చేసేసి మళ్ళీ అంటే ఆల్సో ఈ మిగిలిన 2.5-3 ఇయర్స్లో కూడా వీళ్ళందరికీ ఆశ్రయం కల్పిస్తూ ఉన్న టీడీపీ మళ్ళీ వీళ్ళందరికీ పార్టీలోకి పదవులు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ అది పార్టీకి ఒక సమస్య అవుతుంది. సమస్య అవుతుంది. ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తారా లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు పదవులు కొత్త వాళ్ళు ఏంటంటే పదవుల కోసానికి ఆశించి వచ్చారు ఇది. బట్ దీంట్లో ఒక లార్జర్ ఇష్యూ ఒకటి ఉంది. ఒక ఇదంతా డిబేట్ అంతా ఉత్తరాఖండ్ మీద అరుణాచల్ ప్రదేశ్ మీద ఇది పార్టీ ఫిరాయింపులు గురించి నడుస్తున్నది. మన దక్షిణాది రాష్ట్రాలకి దురదృష్టం ఏమిటో కానీ లేకపోతే సరిగ్గా నేషనల్ మీడియా హైలైట్ చేయట్లేదు, ఆ మీడియాలో లోపం కానీ ఇది ఒక నేషనల్ లెవెల్ డిబేట్ జరగటం లేదు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ చూస్తే ఒక 20 మంది ఎమ్మెల్యేలు డిఫెక్ట్ అయిపోయారు. టీఆర్ఎస్ 63 నుంచి ఇప్పుడు 85కి వెళ్ళిపోయింది. ఆంధ్రాలో చూస్తే అక్కడ ఇప్పటి ఇప్పటికి మీరు లెక్క చెప్పిన ప్రకారం ఒక 15 మంది మొత్తం అంతా 16 మంది 16 మంది ఒక 40 మంది ఎమ్మెల్యే నిన్ననే వెళ్ళిపోయారు. ఒక 40-45 ఎమ్మెల్యే ఇటు నుంచి అటు వెళ్ళిపోతే సరే ప్రభుత్వం పడిపోలేదు, ప్రభుత్వం ఎఫెక్ట్ కాలేదు. బట్ ప్రభుత్వం ఎఫెక్ట్ అయినా లేకపోయినా ఏమిటంటే ఈ ఫిరాయింపులు ఏంటంటే అసలు ఏదో. అండ్ ఆల్సో సార్ జగన్ గారు చేసే ఈ ప్రయత్నాలు మొన్న గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు అండ్ ఇప్పుడు రేపు హస్తినికి పయనం, హస్తిన్లో ఆయన రాష్ట్రపతికి ప్రధానికి కూడా వివరించనున్నారు. అంటే వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా? నేను ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే దీంట్లో పవర్స్ లేవేమి ప్రధాన ఏది రాష్ట్రపతికి మాత్రం ఏదైనా పవర్. రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఈయన ఇచ్చిన దరఖాస్తు గవర్నమెంట్కి పెడతారు, గవర్నమెంట్ ఏమో అది పక్కన పెడుతుంది. బట్ నేనేమో చెప్పేది ఏంటంటే దీంట్లో ఒక నేషనల్ డిబేట్, ఒక నేషనల్ కన్సెన్సస్ జరగాలి. దీంట్లో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది మొత్తం అంతా తుడిచిపోయింది. సో దానికి ఏంటంటే మొత్తం యాంటీ డిఫెక్షన్ లాని ఒకవేళ నిజంగా వీళ్ళంగా చిత్తశుద్ధి ఉంటే పొలిటికల్ పార్టీస్కి దీన్ని మళ్ళీ అమెండ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తున్నదంటే ఈ డిఫెక్షన్స్ అన్నీ ఏమిటంటే మర్జర్ కింద భావిస్తున్నారు. దానికి అవకాశం ఎక్కడ వస్తున్నదంటే స్పీకర్లు దీని మీద ఒక 10 నెలలు చట్టం అనేది కాస్త గట్టిగా ఉంటే ఫలితం ఉంటుంది. అది కాకుండా స్పీకర్ పవర్స్ డిఫైన్ చేయాలండి. ఇది ఎన్ని రోజులు ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత ఈ పార్టీ ఫిరాయింపు చేశారని ఎన్ని రోజులు, ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో 2 ఏళ్ళ 10 ఏళ్ళ అది మరి డిఫైన్ చేయాలి. స్పీకర్ పవర్స్ కెనాట్ బి అన్లిమిటెడ్.